ధరణి లోపాలని సరిచేస్తాం, భూమాతను తీసుకొస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. భూ సమస్యలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన ధరణి పునరుద్ధరణ నిపుణుల కమిటీ దీనిపై కసరత్తు చేస్తోంది. ప్రభుత్వానికి మధ్యంతర రిపోర్ట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ధరణి పోర్టల్లో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరిచేయడమే లక్ష్యంగా ధరణి పునరుద్ధరణ నిపుణుల కమిటీ పనిచేస్తోంది. వరుస భేటీలు, రివ్యూలు నిర్వహిస్తూ సమస్యలను తెలుసుకుంటోంది కోదండ్రెడ్డి నేతృత్వంలోని కమిటీ. తాజాగా 3 శాఖలతో కీలక భేటీ నిర్వహించింది. సర్వ్ అండ్ సెటిల్మెంట్ శాఖ, వక్ఫ్ బోర్డ్, దేవాదాయ శాఖల భూములకు సంబంధించిన సమస్యలపై ఆరా తీసింది. సర్వే అండ్ సెటిల్మెంట్ శాఖ నుంచి 5 అంశాలపై క్లారిటీ తీసుకుంది కమిటీ. అందులో 1, ప్రస్తుతం సర్వే అండ్ సెటిల్మెంట్ శాఖ నిర్వహిస్తున్న సర్వే రికార్డుల జాబితా కరెక్ట్గా ఉందా లేదా. 2, రాష్ట్రంలో ఖాస్రా పహాణి, సెసలా పహాణి రికార్డులను ధరణి పోర్టల్లో అప్లోడ్ చేశారా లేదా. 3, భూపారతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన సర్వే మ్యాప్లు, ప్రస్తుత పరిస్థితి, ధరణి పోర్టల్ సమాచారం మధ్య వ్యత్యాసం ఉందా లేక కరెక్ట్గానే ఉందా. 4, 3 పైగాలకు సంబంధించి డాక్యుమెంట్ల పరిస్థితి ఏంటి. 5, రైతులు సబ్ డివిజన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక వక్ఫ్ బోర్డు అధికారుల దగ్గర 5 అంశాలను ప్రస్తావించారు. అందులో 1, వక్ఫ్ బోర్డు కింద ఉన్న మొత్తం భూ విస్తరణ ఎంత. 2, కబ్జాలకు గురైన భూమి విస్తీర్ణం ఎంత. 3, వక్ఫ్ భూములకు సంబంధించి నోటిఫికేషన్ల ప్రక్రియ ఎలా ఉంటుంది. 4, వక్ఫ్ భూముల్లో రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖ ఎలా రక్షిస్తున్నాయి. 5, ధరణి పోర్టల్లో వక్ఫ్ భూములకు సంబంధించిన సమస్యలేంటి అనే దానిపై వక్ఫ్ బోర్డు అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇక దేవాదాయ శాఖకు సంబంధించిన సమస్యలపైన ధరణి పునర్నిర్మాణం నిపుణుల కమిటీ ఆరా తీసింది. 1, దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న మొత్తం భూ విస్తరణ ఎంత. 2, భూముల రక్షణకు దేవాదాయ శాఖ ఏం చర్య తీసుకుంటోంది. 3, దేవాదాయ భూముల రక్షణకు రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖ తీసుకుంటున్న చర్యలేంటి. 4, ధరణి పోర్టల్లో దేవాదాయ భూములకు సంబంధించిన సమస్యలు ఏమున్నాయి అనే వాటిపై వివరణ తీసుకున్నారు. ఈ 3 శాఖల పరిధిలోని సమస్యలతో పాటు ధరణి వల్ల ప్రభుత్వ సబ్సిడీలు, ఆర్థిక సహాయం లాంటి స్కీమ్లు కోల్పోయిన సన్నకారు సమస్యలపైన కూడా ఈ కమిటీ దృష్టి పెట్టింది. రైతులకు మేలు చేకూర్చేలా, భూమికి రక్షణ కల్పించేలా ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇవ్వనుంది కమిటీ. ఆదివారం కేబినెట్ భేటీ కంటే ముందే ఈ రిపోర్ట్ను ప్రభుత్వానికి అందించే అవకాశముంది.